అదే చెత్త పన్నుని కొనసాగిస్తున్నటువంటి ఈ రోజుకి మీరెక్కి 35 రోజులైంది, చెత్త పన్ను ఎక్కడన్నా ఆపారా? ఏ ఊర్లో ఉన్నా ఆపారా? ఏ మున్సిపాలిటీలో ఉన్నా ఆపారా? చెత్త పన్ను ఆపలేదు కదా. ఆపకపోగా అద్భుతం ఇది, చెత్త పన్ను అనేది ఇది జగన్మోహన్ రెడ్డి గారు రోజుకి రూపాయి 2 రూపాయలు వసూలు చేశాడు, కాదు కాదు 3 రూపాయలు వసూలు చేయండి అని మీరే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రూపాయి 2 రూపాయలు వసూలు చేశాడు రోజుకి, మనం 3 రూపాయలు వసూలు చేద్దామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి ఇదే పని చేసినప్పుడేమో చెత్త నా కొడుకు చెత్త ముఖ్యమంత్రి అన్నారు, మరి మీరందరూ ఎవరు అని అడుగుతున్నా అప్పుడు నేను. చెత్త పన్ను రూపాయి రోజుకు 2 రూపాయలు వసూలు చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు చెత్త నా కొడుకు చెత్త ముఖ్యమంత్రి అయితే మరి మీరందరూ ఎవరు? మైన్స్ మీద ఇచ్చారు ఆయన పాపం శ్వేతపత్రం, చంద్రబాబు నాయుడు గారు మైన్స్ మీద శ్వేతపత్రం ఇచ్చేయండి అంటే చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళలో కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలోనే మైన్స్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబడి గట్టిగా వచ్చింది కదా. మరి ఎవరు సమర్థవంతమైన ముఖ్యమంత్రి? అనుభవం ఉన్నటువంటి 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ళ అనుభవం ఉన్న మీరు సమర్థమైన ముఖ్యమంత్రియా? కానీ మైన్స్లో మీకంటే 2-3 రెట్లు ఎక్కువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ వనకూర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి సమర్థుడైన ముఖ్యమంత్రియా? ఎవరు సమర్థుడు? ఇవాళ ఈయన సమర్థత జోలికి వచ్చి చూస్తుంటే మనం చంద్రబాబు నాయుడు గారి సమర్థత చూస్తే 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్ల ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారినేమో ఇష్టారాజ్యంగా నోటికి వచ్చినట్టు బూతులు తిడుతూ శ్వేతపత్రంలో 4 అబద్ధాలు, 10 జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాం. ఇదే కదా శ్వేతపత్రం అంటే, తిడతమే కదా జగన్మోహన్ రెడ్డి గారిని తిడతమే కదా. ఏంటి అయ్యా ఇలా పరిస్థితి అంటే ఈ 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ల అనుభవం అని చెప్పేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు. బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేనటువంటి దుస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2024-25 సంవత్సరానికి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేనటువంటి దుస్థితిలో వీళ్ళ అనుభవం ఉంది. ఎందుకు వచ్చింది మీ అనుభవం? దేం చేసుకుంటాకి ఏమైనా అక్కడికి వచ్చిందా? బడ్జెట్ ప్రవేశపెట్టలేని పరిస్థితి కదా మీది. 2019లో మే 30వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ప్రమాణ స్వీకారం చేసి, జూన్8వ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసి, అంటే జూన్8వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేస్తే, మే 30న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే, జూలై 12వ తారీఖున అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అనుభవం లేదు కదా, అనుభవం లేకపోయినా ప్రవేశపెట్టారు. ఆ రోజు ఇవాళ ఎన్నికల ముందేమో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ హామీలు ఇస్తున్నారు కదా, ఆయన ఉన్నప్పుడేమో శ్రీలంక అయిపోద్దని చెప్పారు కదా, ఈ హామీలు ఎక్కడి నుంచి వస్తాయంటే సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించి ఆ సంపద ద్వారా మేము జనాలకి మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పినటువంటి వాళ్ళు. ఇవాళ రోజు మంత్రులకి ఆయన క్యాబినెట్లో కూడా ఇవాళ చెప్తున్నా అంట, అందరికీ చెప్పండి ప్రజలకి డబ్బులు లేవు ఖజానాలో డబ్బులు లేవు అని చెప్పని. ఇది కూడా మోసమే. 2022 జూన్ 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి 2 రోజులు 48 గంటల ముందు కేంద్ర ప్రభుత్వం నుంచి డబల్ డెవల్యూషన్ ద్వారా 5,600 కోట్ల చిల్లర రూపాయల డబ్బులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలోకి వచ్చి పడిన మాట వాస్తవమా కాదా? జూన్ 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు మంత్రిమండలి కలిసి ప్రమాణ స్వీకారం చేస్తే, ప్రభుత్వం ఏర్పాటైతే అప్పటికి 48 గంటల ముందు 5,600 కోట్ల రూపాయలు
డబల్ రెవల్యూషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు వచ్చి జమ అయినాయి కదా. ఎలా వచ్చినాయి? డబల్ రెవల్యూషన్ ద్వారా. అంటే గడచిన ప్రభుత్వం అంతకు ముందు సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు దాకా వసూలు చేసినటువంటి రెవెన్యూ వసూళ్లలో కేంద్ర ప్రభుత్వం దగ్గర జమ అయితే ఆ జమ అయినటువంటి వాటిల్లో రాష్ట్ర జనాభా దామాషా మేరకు కేంద్ర ప్రభుత్వం పంపించాల్సినటువంటి డబ్బులు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంపాదించినటువంటి డబ్బులు 5600 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలోకి వచ్చి పడినాయి. కానీ 2019 మే 30న జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజుకి ఏంటయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చెళ్ళింది అంటే 아이 ప్రమాణ స్వీకారం చేసే రోజుకి. ఇది ఎవరండి సాక్షిలో కాదు, ఇది రామోజీరావు గారి పేపర్. ఇది డేట్ కూడా చెప్తాను, గురువారం మే 30 2019 ఈనాడులో వచ్చినటువంటి అచ్చు అయినటువంటి వార్త. ఇది ఖజానాలో ఉన్నవి 100 కోట్లే, ఈ నెల ప్రభుత్వానికి అవసరమైనవి 5000 కోట్లు, ఓవర్ డ్రాఫ్ట్ సాయంత్రంతో జీతాలు పెన్షన్లు సామాజిక పెన్షన్లకు 1200 కోట్లు అవసరం. ఇవాళ దాంట్లో క్లియర్గా రాశాడు ఏమని, ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం పసుపు కుంకానికి అన్నదాత సుఖీభావకి చెల్లింపులకు ఎన్నికల ముందు ప్రాధాన్యం ఇవ్వడం, కొన్ని బ్యాంకుల నుంచి రుణ సమీకరణ నాటి ప్రభుత్వ ప్రయత్నించా ఫలితం లేకపోవడంతో బహిరంగ మార్కెట్లో రుణ మొత్తాలను ఈ పథకాల కోసం మళ్లించారు. ప్రతి నెలా నిర్దిష్ట గడువులోపు ఓవర్ డ్రాఫ్ట్ను సర్దుబాటు చేయకపోతే రెపో రేటు కన్నా అధికంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. నెలలో నిర్దిష్టంగా కొన్ని రోజుల మించి ఓవర్ డ్రాఫ్ట్ ఉంటే రిజర్వ్ బ్యాంక్ ఎలాంటి హెచ్చరికలు లేకుండానే చెల్లింపులు నిలిపివేసే ప్రమాదం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా కాలంగా ఒడిదుడుకుల్లో ఉండటంతో ఓవర్ డ్రాఫ్ట్ చేబదులు తప్పడం లేదు. నిజానికి బడ్జెట్కు అనుగుణంగానే ఖర్చులకు పరిమితమై ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని, కిందటి ఆర్థిక సంవత్సరం చివరిలో ప్రభుత్వం సామాజిక సంక్షేమం కోసం తీసుకువచ్చిన కొత్త పథకాల భారం వల్ల ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడిందని ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నారు. రామోజీరావు గారు రాసింది 2019 మే 30న. ఇది మన భాగవతం చంద్రబాబు నాయుడు గారు, మన 40 ఏళ్ళ ఇండస్ట్రీ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం లేనటువంటి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే 48 గంటల ముందు 5655.72 కోట్ల రూపాయలు ఇవాళ జమ అయినాయి. మరి ఎవరు పనోడు, ఎవరు సమర్థుడు, ఎవరు అసమర్థుడు? ఇవాళ బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేదు మీరు? కొంతమంది ఏమో ఓట్ ఆన్ అకౌంట్ అంటారు, కొంతమంది ఏమో ఆర్డినెన్స్ అంటారు. ఈలోపు ఒక ఆయన మీ పాత ఆర్థిక శాఖ మంత్రి ఒక ఆయన ఉన్నాడు, యనమల రామకృష్ణుడు గారు. ఆయన ఇదే తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆయన చెప్పాడు, ఈడెవడే ఈడిగా అప్పులు ఎవడిస్తాడే, అసలు మామూలుగా అందిని కాడికి అందని కాడికి మొత్తం అప్పులు మేమే చేసేసాం, ఈడికి అప్పు రూపాయి అప్పు ఇచ్చేవాళ్ళు ఎవడో లేడని చెప్పి చెప్పారు. రిజర్వ్ బ్యాంకుకి దీంట్లో కూడా రాశారు, రిజర్వ్ బ్యాంకుకి కాగితం ఇచ్చారు, మళ్ళీ వచ్చే నెలలో మేము అప్పుకు రాము అని కూడా రాసిచ్చారు. ఇన్ రైటింగ్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇన్ రైటింగ్ మేము మళ్ళీ అప్పుకు రాము అని కూడా రాసిచ్చినట్టుగా కూడా రామోజీరావు గారు కూడా చెప్పారు. అంటే జగన్ గారు ఎక్కేప్పటికీ ఎక్కిన నెలలో మేము అప్పుకు రామని చెప్పని ఆర్బీఐకి లెటర్ రాసి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 5655.72 కోట్ల రూపాయలు ఇవాళ ఆయన గల్లాపెట్టులో ఇచ్చి మీకు అప్పచెప్తే ఇవాళ మీరు అర్థం కాని పరిస్థితి, కింద మీద అయ్యే పరిస్థితి. ఇవాళ 40 ఏళ్ళ అనుభవం, ఎక్కగానే ఒక ఆయన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి వేశారు, 19 రోజులకి ఆ శాఖ కార్యదర్శిని తీపీకేశావు ఆర్థిక శాఖ కార్యదర్శి. ఏది చంద్రబాబు నాయుడు గారు మీ అనుభవం ఇదేనా? మీరెక్కి
మీరు ఏరి కోరి వేసుకున్నటువంటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని 19 రోజులకి ట్రాన్స్ఫర్ చేసేశారు. ఎందుకు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? ఇప్పుడు బడ్జెట్ ఎందుకు పెట్టలేకపోతున్నారు? నాకైతే కొనపడేది ఒకటే, ఎన్నికల ముందు వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం ఎక్కించారు, విషం చిమ్మారు. ఈనాడు ఆంధ్రజ్యోతి, టీవీ 5, మీరు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి, ఆఖరికి బీజేపీ వాళ్ళతో సహా పురంధేశ్ గారు కలిసి ఏమని 15 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని. ఇవాళ రేపు బడ్జెట్ ప్రవేశపెడితే మీకు చెప్పాలి కదా, ఎలక్షన్లు అయ్యి 30 రోజులైంది, 35 రోజులు. ఇప్పుడు రేపు మీరు బడ్జెట్లో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు దిగేప్పటికీ అప్పు ఎంత ఉందని. మరి 15 లక్షల కోట్లు కనపడాలి కదా, మీకు కనపడతలా? సెర్చ్ లైట్లు వేసుకుని ఎత్తుకుతున్నారు, ఫ్లడ్ లైట్లు వేసి ఎత్తుకుతున్నారు, అన్ని శాఖలు ఎత్తుకుతున్నారు, ఎక్కడ 15 లక్షల కోట్లు అప్పులు లేవు. నిర్మలా సీతారామన్ గారు చెప్పింది, అరే బాబు 4 లక్షల చిల్లర కోట్లేరా బాబు, ఊరుకోండి, సావండి, ఆపండి అని చెప్పిన ఆవిడ నిన్నగాక మొన్న కూడా చెప్పింది. ఇప్పుడు మీరు బడ్జెట్ ప్రవేశపెడితే మీ భాగవతం అంతా బయటపడుతుంది, మీ బండారం బయటపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే రేపు అసెంబ్లీలోనే మిమ్మల్ని ఉతుకుతాడు. 15 లక్షల కోట్లు నా మీద విషం చిమ్మారు కదా, మరి మీరే అచ్చేసి చూపించారు కదా 4 లక్షల చిల్లర కోట్లు అని చెప్పని. అదొక మీకు పీకులాట. రెండవ పీకులాట ఏంటి అంటే, బడ్జెట్లో మీరు ఖచ్చితంగా మీ సూపర్ సిక్స్లా లేదా పవన్ కళ్యాణ్ గారి ఏంటది షడ్భుజమా ఏంటండి దాన్ని ఏమంటారు, ఏదో చెప్పాడేనా, అష్టదిగ్బంధనమా ఏదో చెప్పాడు, షణ్ముఖ వ్యూహం మిత్రుడు చెబుతున్నాడు, ఆయన జనసేన బీటే అందుకు చెబుతున్నట్టు మా షణ్ముఖ వ్యూహం, సూపర్ సిక్స్, షణ్ముఖ వ్యూహం, ఈ రెండు ఎంత బడ్జెట్టు, ఏ షణ్ముఖ వ్యూహానికి ఎంత పెడుతున్నావు, ఈ సూపర్ సిక్స్కి ఎంత పెడుతున్నావు, ఎన్నికల హామీలు ఏమేమి పెడుతున్నావు అనేది బడ్జెట్లో పెట్టాలి. బడ్జెట్లో పెట్టకపోతే ఏంటి దాని అర్థం, ఈ సంవత్సరానికి ఉషికాకి ఈ పథకాలు ఏం లేవని ఆ బతుకు బయటపడిపోద్ది. అదే ఇప్పుడు ఆర్డినెన్స్ లేకపోతే ఓటాన్ అకౌంట్ అనుకో, కుట్టుసప్పుడు కాకుండా ఏమి లేకుండా తప్పని ఈ పాస్ చేసేసుకోవచ్చు. దాంట్లో అప్పులు చూపించాల్సిన పని లేదు, పథకాలకి అలాట్మెంట్లు చూపించాల్సిన పని లేదు, డిపార్ట్మెంట్లకి డిమాండ్లు కూడా చూపించాల్సిన పని లేదు. ఏం చూపిస్తావు, రిసీప్ట్స్ ఎస్టిమేటు, ఎస్టిమేటెడ్ రిసీప్ట్స్, ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచరు, ఈ రెండే కదా చూపించేది. సింపుల్గా ఆర్డినెన్స్తో పాస్ చేసుకుంటాం, చర్చ లేదు, అప్పులు కనపడవు, జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మిన 15 లక్షల కోట్లు చూపించాల్సిన పని లేదు. ఈ సూపర్ సిక్స్కి ఈ హామీలు ఉన్నాయి కదా, ఆకాశానికి తీసుకెళ్ళారు అరచేతిలో వేయకుంటాం, ఈ అరచేతిలో వేయకుంటానికి దేనికి కూడా లెక్క చెప్పాల్సిన పని లేదు. సో మామూలుగా బడ్జెట్ పెడితే ఖచ్చితంగా ఏ పథకానికి ఎంత ఎలకేట్ చేస్తున్నావు అనేది దాంట్లో చెప్పాలి. అది చెప్పలేదు అంటే ఈ సంవత్సరం ఆ పథకం ఎత్తేసినట్టే, అంతే కదా. ఇది తప్పితే ఏముంది, ఎందుకు పెట్టలేకపోతున్నావు, అయితే ఇది అవ్వాలి, లేకపోతే నీకు పరిపాలన చేతకాకపోవటం అవ్వాలి, అంతే కదా. అయితే నేను చెప్పినవి అవ్వాలి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఫుల్ బడ్జెట్ పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత అప్పులు చేసిందో చెప్పాలి. ఆ అప్పులేం 15 లక్షల కోట్లు కనపడతలేదు, అవి పెట్టకపోతే మన బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది, అల్లరైపోతాం, జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా అన్నామని జనానికి తెలిసిపోతుంది, విషం చిమ్మామని జనానికి తెలిసిపోద్ది. రెండోది, ఈ సూపర్ సిక్స్లకి, షణ్ముఖ వ్యూహాలకి ఎలకేషన్స్ పెట్టాలి, లేకపోతే ఈ సంవత్సరం ఎత్తేసినట్టే మీరు అఫీషియల్గా డిక్లరేషన్ అవుతుంది. కాబట్టి గుట్టుగా జనాల్ని ఇంకా నమ్మించుకుంటూ మోసాలు చేసుకుంటూ కాలం వెళ్ళదీసే కార్యక్రమం తప్పితే నేను ఛాలెంజ్ చేస్తాను, సమాధానం చెప్పండి, ఈ తప్పితే ఏముంది మీరు, జగన్మోహన్ రెడ్డి గారిని తిడతం తప్పితే మీరు ఏం చేస్తున్నారు? ఇసుక అయిపోయింది కదా, ఉచిత ఇసుక కొండెక్కింది కదా, కొండెక్కేసింది, తల్లికి వందనం, కింద మీద అవుతున్నారు కదా, ఒక కాగితం ఇచ్చారు, దాన్ని పేక పట్టుకుంటేనేమో అబ్బాయి తూచి అది కాదు ఇది కాదు ఇది కాదు అన్నారు, ఏది కాదు,
కాబట్టి ఇవన్నీ ఆయన, ఇది మళ్ళీ సర్కస్ గవర్నమెంట్. ఇది ఎంత సర్కస్ గవర్నమెంట్ అంటే, ఆర్టీసీ ఏమో ఒక మంత్రి చూస్తాడు, ఆర్టీసీ ఒక మంత్రి చూస్తాడు, అతను ఆర్టీసీ గురించి మాట్లాడడం. ఇంకొక ఆయన ఇంకొక మంత్రి ఉన్నాడు, ఆయన ఏమో ఆర్టీసీ గురించి ట్వీట్ చేస్తాడు. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ ఉచితం అంటాడు. ముఖ్యమంత్రి కానీ రవాణా శాఖ మంత్రి కానీ ఉండదు. అంటే ఇది ఒక కంగారు గవర్నమెంట్. ఎవడెవడు ఏం చేస్తున్నాడో, ఎవడికి ఏంటో అర్థం కాని పరిస్థితి. ఎవరి శాఖ ఏంటో తెలీదు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసైన్మెంట్ ల్యాండ్లని ఫ్రీహోల్డ్ పేరుతో దోచుకున్నారు, 1000 ఎకరాలు దళితుల భూములు దోచుకున్నారని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఒక బురదేశ కార్యక్రమాన్ని, విషం చిమ్మే కార్యక్రమాన్ని నిన్న తెరతీశాడు ఆయన. నేను చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తాను. నీ గవర్నమెంట్ నీ చేతిలో ఉంది చంద్రబాబు నాయుడు గారు, ఎవరి పేరు మేంచి ఎవరి పేరు మీదకి ఆ ఫీల్డ్ ఫ్రీహోల్డ్ ల్యాండ్ బదిలీ అయింది? ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దళితుల భూముల్ని ఫ్రీహోల్డ్ చేశాక బదలాయింపు చేసుకున్నాడో? చేయి, రుజువు చేయి. నీకు చేతనైతే, నీలో నిజాయితీ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, మీలో నిజాయితీ ఉంటే, మీలో చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నువ్వు 40 ఏళ్ళ ఇండస్ట్రీ 14 ఏళ్ళ అనుభవం ఉన్నాడైతే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దళితులకి 20 సంవత్సరాలు భయపడి ఎవరైతే అనుభవిస్తున్నారో ప్రభుత్వ భూమిని అసైన్మెంట్ ద్వారా, ఆ వంశీకులకి లేకపోతే వారి వారసులకి ఆ భూమిని సొంత ఆస్తిగా చేసినటువంటి జీవో ప్రకారం బదలాయి, ఆ భూమి ఎక్కడైనా ఎవరి పేరు మీదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేరు మీద కానీ, మంత్రి పేరు మీద కానీ బదలాయింపు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద కానీ, వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద కానీ బదలాయింపు అయిందా? చూపించు. ప్రభుత్వం మీదే కదా, మీ చేతిలో ఉంది కదా. ఈ తప్పుడు మాటలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు, అసత్యాలు ఎందుకు చెప్పాలి కదా? కేవలం బట్ట కాల్చి మొహం మీద వేయటం తప్పితే, ఎన్నికల ముందు ఏ రకంగా అయితే విషం చిమ్మారో అదే విషం చిమ్మే కార్యక్రమాన్ని ఇంకా కొనసాగింపు తప్పితే, ఎస్ మీలో కలేజా ఉంటే, మీలో సత్తా ఉంటే, మీలో అనుభవం ఉందని చెప్పని మీరు ఏదో అనుకుంటున్నారు కదా, మీ అనుభవం ఉందే నిజమైతే ఈ సమాజం ముందు పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ దళితుల భూమి, ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రి బదలాయించుకున్నాడో పెట్టాలి కదా. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ నీ దగ్గరే ఉంది కదా, నీ ప్రభుత్వమే కదా. రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మీ ప్రభుత్వమే కదా, ఎందుకు చేయలేకపోతున్నారు? ఊరికే భూములు దోచుకున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆధారాలతో సహా కదా మీరు చెప్పాల్సింది, ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఏం చేయాలో అర్థం కాదు, అలవ కాని హామీలు ఇదే. మరి 5 పదుల కుర్రాడితో పోటీ పడి ఆ కుర్రాడిని నాశనం చేయడం కోసం విషం చిమ్మి దుష్ప్రచారం చేసి జనం మెదడులోకి విషాన్ని ఎక్కించి జనాల్ని లోబర్చుకోవటం కోసం, అధికారాన్ని ఏదో రకంగా సంపాదించడమే, పొందటమే దిక్కుమాలిన మార్గంగా మీరు ఎంచుకుని ఈ అలవకాని హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేక దిక్కులు చుట్టడం తప్పితే ఏముంది వాళ్ళు మీరు 35 రోజుల్లో చేస్తున్నది? అంతే కదా, ఈ 35 రోజుల్లో చేసింది ఏంటి? ఇయే కదా. ఇప్పటికే మీరు ఎంత అప్పులు తెచ్చారు? ఓన్లీ రిజర్వ్ బ్యాంకుల నుంచి, ఓన్లీ రిజర్వ్ బ్యాంక్ దగ్గర 10,000 కోట్లు ఎంత తెచ్చినట్టున్నారు ఒక్క రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి? అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తే అదేమైనా చేయబోదులు ఉంటాయా? క్యాష్ తెచ్చుకుంటారేంటి ఎక్కడన్నా? నిర్మలా సీతారామన్ గారు ఉంది కదా, ఒకసారి ఇవాళ కూడా ఢిల్లీ వెళ్ళారు కదా, ఒకసారి వెళ్ళి అడగండి ఆవిడ. నెనగాక మొన్న కూడా చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పు ఎంతో తెచ్చుకోండి బ్యాంకుల దగ్గర నుంచి. ఆర్బీఐ గేట్వే ఉంది, ఆర్బీఐ గేట్వే ద్వారా కాకుండా ఎక్కడి నుంచి అయినా అప్పు తెచ్చే అవకాశం ఉందా? రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ బ్యాంక్ ట్రాన్స్ఫర్లే కదా, తీసుకోండి.
ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటాకి 14 లక్షలు 15 లక్షల కోట్లని ఇవాళ అవి చూపించలేక తెల్లమొహాలేసి ఈ హామీలను అమలు చేయాలి, ఎట్లా అమలు చేయాలి అర్థం కాక నేల చూపులు, బిత్తర చూపులు ఆకర్షణ యొక్క చుట్టం తప్పితే, జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాం తప్పితే వేరే ఇంకేమనుందా? లేదు కదా. ఏమైంది నీ అనుభవం? ఎందుకు ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నావు? మోడీ గారు ఫుల్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాడు కదా, మోడీ గారు ఫుల్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాడు కదా. ఎక్కడ ఏ రాష్ట్రంలో అనాదిగా భారతదేశంలో రాష్ట్రాలు ఏర్పడిన దగ్గర నుంచి లేదా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి కూడా ఎన్నికల ముందు ఓట్ ఆన్ అకౌంట్ పెడతాం, ఎన్నికలైన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఫుల్ బడ్జెట్ పెట్టేటువంటి సాంప్రదాయమే కదా, కొత్తగా ఎక్కడ జరగట్లేదు కదా అది. ఎందుకని ఫుల్ బడ్జెట్ పెట్టలేకపోతున్నారు? భారతదేశంలో ఇంత అసమర్థ ప్రభుత్వం, ఇంత అసమర్థ ప్రభుత్వం ఎన్నికలైన తర్వాత కూడా ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఒక్క ప్రభుత్వం ఎక్కడ చూపించండి మీరు? 29 రాష్ట్రాల్లో ఒక్కటి లేదు. పోనీ కేంద్రంలో ఎప్పుడన్నా జరిగిందా? మన్మోహన్ సింగ్ గారు 10 ఏళ్ళు, మోడీ గారు 10 ఏళ్ళు, ఇప్పుడు 11 ఏళ్ళు, ఎప్పుడన్నా ఇది దాకా జరిగిందా? ఎక్కడా లేదు కదా. కాబట్టి మీ 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ళ అనుభవం ఈ రాష్ట్రానికి ఏం మేలు చేసింది, ఏం ఉపయోగపడింది? మీరు సంపద సృష్టిస్తానని చెప్పిన కబుర్లు చెప్తున్న మీరు 2014 నుంచి 2019 దాకా సంపద సృష్టించింది ఇదైతే, జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం లేనటువంటి ముఖ్యమంత్రిగా మొదలుపెట్టి 5 ఏళ్లలో మీకు అప్పచెప్పేప్పటికీ 5,655 కోట్ల రూపాయలని నీ ఖజానాలో అప్పచెప్పి వెళ్ళినటువంటి సమర్థవంతమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి విచారించాలా, నవ్వాలా, ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో మీరు ఉంటాం. మీ అనుభవం ఏమైపోతుంది? ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టలేనటువంటి అత్యంత సమర్థమైనటువంటి అత్యంత అనుభవం ఉన్నటువంటి రాజకీయ దురంధుడు మీరుగా చరిత్రలో మాత్రం ఖచ్చితంగా మీరు లిఖించబడతారు. ఎందుకోరమ్మా, ఎమ్మెల్యే గారు కదా, మా 11 మంది ఎమ్మెల్యేలు అందరూ వెళ్తారు, జగన్మోహన్ రెడ్డి గారు కలిపే అందరూ వెళ్తారు. ఏ మీకు వద్దని ఉందేంటి? ఎప్పుడు బాయ్కట్ చేశారు? ఎప్పుడు బాయ్కట్ చేశారని? అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదా? 2 ఇయర్స్ తర్వాత కాదు, 2 ఇయర్స్ తర్వాత కాదు, అసెంబ్లీలో ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రతిపక్ష నాయకుడికి అసలు మైక్ అనేది ఇవ్వకుండా, అసలు మాట్లాడనివ్వకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తీరతాకి మాత్రమే ఎమ్మెల్యేలకి మంత్రులందరికీ మైకులు ఇచ్చి కనీసం డిబేట్ చేయటానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వని పరిస్థితిలో మేము బాయ్కాట్ చేసి మళ్ళీ మేము గెలిచే వస్తాం, ఇది అప్రజాస్వామ్యంగా మా గొంతు నొక్కుతున్నారు మీరని చెప్పని ఆ రోజు మేము బాయ్కాట్ చేయడం జరిగింది. అది కూడా ఎన్ని రోజుల తర్వాత? 3 ఏళ్ల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత. సార్ ఒకటే అండి, విజయసాయి రెడ్డి గారా లేదా చంద్రబాబు నాయుడు గారా లేదా పేరు నానియా, ఎవరైనా ఒక ప్రజా జీవితంలో ఉన్న వారి మీద ఎవరైనా విమర్శలు చేసినప్పుడు ఆ విమర్శని అయితే అది వ్యక్తిగత విమర్శలు కాబట్టి, ఆధారం లేని విమర్శలు కాబట్టి అయితే హుందాగా మీడియా వార్తను ప్రచురించకపోవటమా లేదా టెలికాస్ట్ చేయకుండా ఉండటమా జరుగుతుంది, లేదా ఆ రాజకీయ నాయకుడి మీద ఇవాళ ఏంటంటే మీడియా అంతా కూడా వర్టికల్గా డివైడ్ అయిపోయి ఉంది, రాజకీయ రంగులు పులుముకున్నది కాబట్టి మీడియా ఆ వార్త పోని వేస్తే వార్త వేశారు, ఆడ ఆరోపించాడు, మేము చూపించాము వేసామంటే అర్థం ఉంటుంది, లేదా ఒక స్టోరీ వేసేవారంటే
సర్లే దిగజారి, ఎప్పుడు దిగజారి చచ్చింది కదా మీడియా, సర్లే ఏసీఆర్ఏ స్టోరీ అనుకోవచ్చు. కానీ అందులో ఉన్నటువంటి సీఈఓ, ఒక ఛానల్లో సీఈఓ కూర్చుని దాన్ని ఒక డిబేట్ నిర్వహించి ఏ ఆధారాలు లేకుండా, ఏ ఆధారాలు లేకుండా, ఓ ముసలోడు ఇంత పనోడా అంత పనోడా, ఏం భాష అది, నువ్వెవడవి కాదు, నువ్వు విలేకరివి లేదా ఒక సీఈఓవి, ఎంత హుందాగా నడపాల్సినటువంటి పరిస్థితుల్లో, ఏమైనా ఆధారాలు ఉంటే మీ ఇష్టం మాట్లాడండి, కానీ నిరాధారంగా ఇష్టారాజ్యంగా వ్యక్తిత్వ హననం చేస్తూ, క్యారెక్టర్ అసాసిన్ చేస్తూ, మనిషిని మానసికంగా చంపే ప్రయత్నం, అంటే రాజకీయంగా చంపటానికి దుష్ప్రచారాలు అక్కడితో ఆగకుండా ఇంకా రాజకీయ కక్షతో మనిషిని మానసికంగా కూడా పతనం చేయటం కోసం ఈ రకమైనటువంటి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ, వ్యక్తిత్వ హననం చేస్తూ ఇటువంటి వార్తల్ని డిబేట్గా పెడతాం. మరి ఇది ఎవరికి జరగకూడదు, ఎక్కడ జరగకూడదు, కానీ ఇది దుర్మార్గం కదా. ఇది అంటే అసత్యాలు మాట్లాడుతూ ఎవరో ఒకళ్ళు ప్రెస్ మీట్ పెడితే దాని మీద క్యారెక్టర్ని కిల్ చేస్తూ డిబేట్లు పెట్టడం, దాన్ని కొనసాగింపుగా ఇవాళ మొత్తం అంతా కూడా పార్టీ కార్యకర్తల్ని, మహిళా కార్యకర్తలతో ఇష్టారాజ్యంగా ఇక అదే పనిగా టీవీలో తిట్టిస్తాం. ఎవరైనా ఇది తగదు, తగని పని కాదు. మీడియా పేరుతో, మీడియా ముసుగులో ఇంత అసహ్యం చేయడం కూడా ఇక అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాను.